సెలబ్రిటీలు చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పనిచేసే వారి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు అదే ఆసరాగా తీసుకుని చాలా మంది సెలబ్రిటీలను మోసం చేస్తూ ఉంటారు చిన్న మోతాదు మొదలుకొని భారీ మొత్తంలో మోసపోయిన సెలబ్రిటీలు ఉన్నారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విషయంలో కూడా ఇదే జరిగింది తన అనుచరుడు ఫ్రెండ్ ను నమ్మి దాదాపు ఎనభై కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు అంటే మామూలు విషయం కాదు తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరిగింది అన్న వార్త చూసాం తాజాగా వార్తకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఒకటి వచ్చింది మామూలుగా దొంగతనం చేసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతాం కానీ ఏ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే అరవై గ్రాముల బంగారం చోరీకి గురైనట్లుగా ఐశ్వర్య ఫిర్యాదు చేసిందే ఇక పోలీసులు ఈ కేసును విచారించి ఇంటి పని మనిషి ఈశ్వరిని నిందితురాలుగా గుర్తించారు ఆమెను అరెస్టు చేసి విచారించగా అసలు విషయాలు బయటపెట్టింది కొన్నాళ్లుగా రజనీకాంత్ ఇంట్లో పనిచేస్తున్న ఈశ్వర్కి వారిచ్చే జీతం సరిపోవట్లేదట గొడ్డు చాకరీ చేయించుకుని కేవలం ముప్పై వేలు జీతమిస్తున్నారని అందుకే ఐశ్వర్య ఇంట్లో దొంగతనం చేసినట్లుగాను చెప్పుకొచ్చింది ఈశ్వరి ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా చిన్న చిన్న దొంగతనాలు చేశారని కాని ఎప్పుడూ పట్టుబడలేదని కాని ఈసారి బంగారం దొంగతనం చేశానని విచారణలో ఈశ్వరి తెలిపింది గొడ్డు చాకరీ చేయించుకుని ముప్పై ఇస్తున్నారని ఆ డబ్బుతో ఒక ఫ్యామిలీ ఎలా నడిపించాలని అందుకే దొంగతనం చేశానని చెప్పింది అయితే ఈశ్వర్ దగ్గర ఐశ్వర్య నగలతో పాటుగా ఇంకొన్ని నగలు పోలీసులు గుర్తించారు ఈశ్వరి కేవలం ఐశ్వర్య ఇంట్లోనే కాకుండా రజనీకాంత్ ధనుషిళ్లల్లో కూడా పనిచేస్తుందట ఇళ్లలో కూడా ఈశ్వరి చేతివాటాన్ని చూపించినట్లుగాను తెలుస్తోంది సెలబ్రిటీలలో ఇంటి వారికి చాలా వరకు ఫ్రీడమ్ ఇస్తారు కొందరు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఎప్పట్నుంచో ఐశ్వర్య ఇంట్లో ఈశ్వరి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చింది కానీ నగలు మిస్ అవడంతో ఈ వ్యవహారం బయటపడింది ఐశ్వర్య కూడా తన పని మనిషి మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేయగా ఆ విధంగా విచారణ చేపట్టిన పోలీసులు ఫైనల్ గా ఆమెనే దొంగతనం చేసిందన్న విషయాన్ని రాబట్టారు రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇక రజనీకాంత్ నుంచి కూడా గత నాలుగైదు సంవత్సరాలుగా సరియైన సినిమా లేక అభిమానులు పడుతున్నారు కీర్తి సురేష్ చెల్లెలుగా పెద్ద సినిమాతో అనుకున్న రిజల్ట్ ను సాధించలేకపోయిన తలైవా జైలర్ సినిమాతో అభిమానుల ఆకలు తీరుస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు